కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసమర్థ బీజేపీ తెరాస పాలనలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నిరసనగా మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు జమున రాథోడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు వేణుగోపాల్ గౌడ్, పండ్ల రాజు, జిల్లాలోని కాంగ్రెస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీపై వందల సంఖ్యలో రావడం జరిగింది. మహాధర్నాను ఉద్దేశించి మహబూబా షబీర్ అలీ, ఏసీసీ సెక్రటరీ శ్రీనివాస్ శ్రీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేరలేదని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గత 35 రోజులుగా సమ్మె చేస్తున్నా వారిని పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ కూడా అలాగే ఉన్నారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్ నడుం బిగించాలని తెలిపారు. నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి పెద్ద ఎత్తున మీరు ఎందుకు కలుస్తారు టీఆర్ఎస్ తో, మీరు ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా ఓట్ల సమయం వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళా మునిగైనా ఎవరి కూడా భయపడద్దు. మనకు పెద్దలు ఉన్నారు కాబట్టి నిలదీసే సమయం ఎలక్షన్ సమయమే కాబట్టి తగలను ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకు 24,000 రూపాయలు మరి పెన్షన్ 57 సంవత్సరాలు ఎలా ఉందంటే ఇంతకుముందు ఎక్కడో ఒక్కడో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య, విద్యార్థుల ఆత్మహత్య, ఎక్కడ చెప్తే అక్కడ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అలాగే 50,000 మంది ఒక్కడో హత్య చేస్తారు. మీకు జాగిరాలి అనుకుంటారు, ఏమంటున్నారు దూరాలు పాలుపోవాలి అనుకున్నారు. అలా నవాబు గారు ఎక్కడ చేశారో ఈరోజు కూడా 100 చేస్తాను అనుకున్నారు. ఆయన రాజ్యాలను మంచిగా వెళ్ళినాడు. ఈ నువ్వైతే దుష్ట పరిపాలన, ఈ కుటుంబ పరిపాలన తప్ప ఎలాంటి పరిపాలన కూడా మీది లేదు. అలాగే ఈరోజు డబుల్ బెడ్రూమ్స్ అన్నావు, డబుల్ బెడ్రూమ్స్ ఎలా చేస్తున్నావు? ఊరుకు కొంచెం కొంచెం పెట్టేసి మనం అత్త చెల్లాలా వాళ్ళ దిష్టి బొమ్మలు పెట్టాక ఆ బొమ్మలను చూపించుకుంటా ఇవి డబుల్ బెడ్రూమ్లు నీకే ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త చూపించడం జరుగుతుంది. ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరుగుతుందా? ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం దేన్ని ఉద్దేశించి పెట్టినామంటే మన దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు మన దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నందువలన దాన్ని గాడిలో పెట్టడానికి మనం ఇవాళ, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం మన కాంగ్రెస్ పార్టీయే ఎప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైతే ఆ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన ఘనత ఏ పార్టీకైనా దక్కుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఆనాటి మన మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలు, 15 భాషల్లో అనర్ఘణంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి పివి నరసింహారావు లాంటి ప్రధానమంత్రులు ఎన్నో ఏళ్ళు మళ్ళీ వెనుకపోతుంది. మనం తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందామని మనం కలలు కన్నామో ఆంధ్ర సమైక్యాంధ్రలో కూడా లేనంతగా కష్టాల పాలవుతున్నాం. కాబట్టి అంతకంటే ఎక్కువగా మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులందరూ కూడా మా తెలంగాణ రాష్ట్రం మాకొచ్చింది, మాకు ఉద్యోగాలు వస్తేనే పెళ్లి చేసుకుంటామని వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తున్నారు. ఇవాళ 30, 31, 32, 33, 34 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, ఇవాళ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు లేవు, ఇంటర్వ్యూలు పెడితే రిజల్టులు ఇవ్వడం లేదు, రిజల్టులు ఇస్తే నియామకాలు కూడా చెయ్యడం లేని ఇవాళ పరిస్థితుల్లో ఇవాళ యువతి యువకులందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఈ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా? మేమందరం కూడా జీవితంలో ఎప్పుడు సెటిల్ అవుతామా? మేము కుటుంబాలను ఎప్పుడు ఏర్పరచుకుంటామా అనే విధంగా చూస్తున్నారు. మరి అదే విధంగా రైతన్నలు ఇవాళ రుణమాఫీ, గత 5 సంవత్సరాల క్రితం నేను ఒక్కసారి చేస్తానన్నా, సంవత్సరానికి ఇంత వేస్తానా, మొత్తం కూడా రుణమాఫీ చేసేసిన అసెంబ్లీలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మీ 4 సంవత్సరాలు 4 విడతలుగా రుణమాఫీ.
ప్రైవేట్ ఫారం అంటుండ్రు కాబట్టి వీటన్నిటిపై ప్రజల్లో మనం తీసుకెళ్లి రైతుల పట్ల వ్యాపారస్తుల పట్ల మరి కార్పొరేట్ సంస్థలకే ఆయన ఒత్తాస పలుతూ ఏడుగురు ఆయన ఈ రోజు గద్దె నెక్కిన తర్వాత రామకృష్ణ అనుకుంటూ నిద్రపోతున్నాడు. ఆ రామకృష్ణ ఏందో తెలుసా మీకు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేఘా రామ అంటే మయ్యోం రామేశ్వరరావు గురించి ఆలోచన చేస్తున్నాడు, కృష్ణ అంటే మెగా కృష్ణారెడ్డి గురించే ఆలోచన చేస్తున్నాడు తప్ప ప్రజాసేవల గురించి గాని ప్రజల ఓట్లేసిన గురించి గాని తెలంగాణ సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో పరిధానాలు చేసిన గురించి గాని ఆ పోరాటం చేసిన రైతన్నల గురించి గాని కార్మికుల గురించి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ టుడే హి హస్ నాట్ గివెన్. వై? బికాజ్ హి నోస్ నోట్ బంది హస్ బీన్ ఎన్ అబ్సల్యూట్ ఫెయిలియర్. ఎవరీబడి ఇస్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ ది లాంగ్ పాలసీస్. ఇలా 3 సంవత్సరాలు అయితేనే నోట్లు రద్దు చేసి ఆయన మోదీ యొక్క చిన్న పని చేస్తే ఒక పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, కానీ నోట్లు రద్దు అయినది అని ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా? ఇస్తాడు. ఎందుకంటే హిస్ డన్ మిస్టేక్, తప్పు చేసిండు, దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చినాడు వాడని పబ్లిక్ ఒక మాట కూడా నోట్ నుంచి చెప్తారు. 3 సంవత్సరాలు అయిందని హీఈస్ ప్రైవేటైజింగ్ ఆల్ బిగ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా. భారత్ పెట్రోలియం నౌ ఇట్ ఇస్ ప్రైవేటైజ్. అనిల్ అంబానీ, అడానీ, గౌతమ్ నౌ టుడే పెట్రోలియం మినిస్టర్ సెడ్ ఆల్ ఆయిల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎవ్రీథింగ్ ఈస్ బీంగ్ ప్రైవేటైజ్. హూ ఇస్ బెనిఫిటింగ్? ఓన్లీ అంబానీ, అడానీ అండ్ ద బిగ్ క్యాపిటలిస్ట్ ఆఫ్ కంట్రీ, నాట్ పీపుల్ లైక్ అస్. ఈ రోజు భారత పెట్రోలియం అలాంటి కార్పొరేషన్స్ కానీ కేవలము మోదీ గారి ఫ్రెండ్స్ అంబానీ ఆయన అదానీ వాళ్ళే లాభం చేస్తున్నారు, కానీ బీదోళ్ళంతా సడక్ మీద వచ్చారు, రోడ్డు మీద వచ్చినారు, పొట్ట కూడా వాళ్ళకు వెళ్ళలేదు, పిల్లలు పరిశ్రమలు ఉన్నారు. ఇది మోదీ సర్కార్. ద వే హీ ఈస్ ప్రైవేటైజింగ్ థింగ్స్, నరేంద్ర మోడీ విల్ ఈవెన్ సెల్ రాష్ట్రపతి భవన్ టు అంబానీ టు స్టార్ట్ ఎ రిలయన్స్ హోటల్. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రైవేటైజ్. ఇలా పెట్రోల్ పంప్ తో మొదలు పెట్టుకుంటే హోటల్స్, సూపర్ బజార్ అన్ని అదానీకి లేకుంటే అంబానీకి ఇస్తున్నాడు తప్ప ఇలా ప్రజలకు లేదు. ఇచ్చినప్పుడు నీకు 1000 కోట్ల 10,000 కోట్ల పైన ఆయనకి నగద్ రూపంలో సిరక్ ఇచ్చిన బ్యాలెన్స్ ఇచ్చిన మన మీద తెలంగాణలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వం తీసింది. ఈ 60 సంవత్సరాల్లో 16 ముఖ్యమంత్రులు అయినారు. టీడీపీది కానీ కాంగ్రెస్ది కలిపి 16 ముఖ్యమంత్రులు అయినారు. ఈ 16 ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పాలనలో అది కూడా 2 రాష్ట్రాల మీద అప్పు ఎంత అయింది అంటే 69,000 కోట్లు, దాదాపు 70,000 కోట్లు అప్పు. కానీ ఈ బాకీనాక 6 సంవత్సరాల్లో ఆయనకి 6 కూడా కాలే 5 సంవత్సరాల లోపలనే 240,000 కోట్ల అదనపు చేసింది. అది 70, ఇది 240. ఇప్పుడు 310,000 కోట్ల రూపాయలు మన మీద అప్పు ఉన్నాయి. మా వేలు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళ మీద 1,00,000 రూపాయలు అప్పు, ఒక్కొక్క అబ్బాయి మీద 80,000 నుంచి 1,00,000 రూపాయలు మన మీద అప్పు వచ్చింది. మరి ఏం చేసినారు అబ్బాయి? 16 మంది ముఖ్యమంత్రులు కలిసి వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు 5 సంవత్సరాల లోపలనే 240,000 కోట్లు అప్పు చేసి నువ్వు అంటే కాళేశ్వరం అన్నాడు. ఏమైందో అబ్బాయి కాళేశ్వరం? ఒక్క బొట్టు నీలా కాళేశ్వరం నుంచి ఎక్కడికైనా వచ్చిందా? ఎందుకంటే మళ్ళా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నిండినాయి. కాంగ్రెస్ కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ, కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి శ్రీపద్రావు ప్రాజెక్ట్ కానీ, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు మిడమారే కానీ, ఈ వాటర్ వచ్చి దాదాపు 3,000 మన మధ్యలో మనం జాబ్ పోయిన తర్వాత ఇట్ల బతకాల. ఆయనకు కూడా ఎప్పుడు బంద్ అవుతుందో, ఎలా బంద్ అవుతుందో, రేపు బంద్ అవుతుందో, మా గతి ఏం కావాలని వాళ్ళు ఏడుస్తున్నారు. దేశం మొత్తంలో మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 45 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా జీడిపి 10 నుంచి 5కి వచ్చింది, ఇప్పుడు 3కి వస్తున్నది. ఇంత దారుణంగా కోట్లాది మంది ఇలా అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయినారంటే దానికి మోదీ గారి పాలసీ వల్ల అయింది. ఇది మోదీ సంగతి. ఇకపోతే మన సంగతి ఏమంది?
మోదీ పేరును దూకి తీయకూడదు, ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు, ఈ హౌస్ లో ఆయన లేడు, కాబట్టి నువ్వు ఆయన పేరు తీయరాదు అంటే ముఖ్యమంత్రి గారు నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ ఏ బయట ఫార్డర్ లో కూడా లేదు, ఏ బుక్ లో కూడా. ఎందుకంటే ఈ నోట్ల రద్దు ఆర్బీఐ చేయలే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయలే, పార్లమెంట్ చేయలే, ఫైనాన్స్ మినిస్ట్రీ చేయలే, స్వయంగా ప్రధానమంత్రి వచ్చి మాయన్ నరేంద్ర మోదీ ఈ భారత్ కా ప్రధాన మంత్రి బోర్రావు అన్నాడు. ప్రధానమంత్రి పేరు తీయకుంటే నా ఉపన్యాసం యొక్క శివేంద్రీ కేసీఆర్ యో నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేనైనా ఈయన లేదు, నేను బరాబర్ ప్రధానమంత్రికి తిట్టనే తిట్టకుండా నా స్పీచ్కి పూర్తి కాదు. అంటే నీ ఇష్టం, మర్యాద కాదు, ఒక వ్యక్తి మన హౌస్ లో లేనప్పుడు మాట్లాడదు అంటాడు, అంత డబ్బ కొట్టింది. ఇప్పుడు ఏమంటాడు, ఆ నద్దుల నోట రద్దు కరెక్ట్ కాదు, జిఎస్టీతోనే నాకు 30,000 కోట్ల నష్టం వస్తుంది ఇప్పుడు చెప్తున్నా. అంటే ఉసిరల్లి రంగు మార్చి దాంట్లో నంబర్ వన్ కేసీఆర్. ఉసిరల్లి ఎట్లా మార్చాడు, నిమిషంలో ఒక రంగు, రాత్రికి ఒకటి, పొద్దుగాల ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రంగులు పేరు స్పీచ్లు మార్చేటందుకు మన ముఖ్యమంత్రి నంబర్ వన్. ఇవాళ భారతదేశం ఎకానమీ ఎట్లయింది, ఇలా మారుతి ఫ్యాక్టరీ, లక్షల కారు తయారే ఫ్యాక్టరీ, ఇవాళ 10 దినాలు పనిచేసి పెడుతున్నారు, 20 దినాలు పని ఆట. మన బీడీ కారణాలు ఇప్పుడు ఎంత మంది అవుతున్నాయో అట్లనే అవుతున్నది. టాటా మోటార్స్ 20 నెలల 30 రోజుల్లో 13 దినాలు బంద్ పెడుతున్నాడు, టాటా మోటార్స్ బంద్ అయిపోయినాయి. మనకు పార్లే ఫ్యాక్టరీ, బిస్కెట్ ఫ్యాక్టరీ ఎప్పుడో అయినాము, అలాంటి బిస్కెట్ ఫ్యాక్టరీలు బంద్ అయిపోతున్నాయి. మన టూత్ బ్రష్, పౌడర్లు, వీధ వాళ్ళకు కూడా యూజ్ చేసేది అన్ని కంపెనీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే మోదీ గారి పాలనలో ఈ జిఎస్టీ ట్యాక్స్ లలో దీని వల్ల ఎవరు కూడా ముందుకు పోతే లేరు. ట్రాక్టర్లు ధరలు దిగిపోతున్నాయి, ఎవరు కొనేవాడు లేడు. ట్రాక్టర్ మీద ట్యాక్స్ వేసినాడు సుభాష్ రెడ్డి చెప్పినట్టు, మందుల పురుగుల మందు మీద 18% ట్యాక్స్ వేసినాడు, ఫర్టిలైజర్ మీద ట్యాక్స్ వేసినాడు. మనం ధరలు పెరిగిపోతున్నాయి, డీజిల్ పెట్రోల్ ప్రపంచం అంతా దిగిపోయింది. ఏవైనా మన భారతదేశంలో మరి విపరీతమైన ఎలక్షన్ ఉందని చెప్పేసి వేసుకున్నాం. ఇక్కడ జూన్ లో పడేది కూడా ఇప్పటికల్లే, నవంబర్ లో మళ్ళీ రెండో విడత పడాలి. పోయినసారి ఏం చేసి నాగ మేఘాల మీద జూన్ లో వేసిండు మన పడా, మళ్ళా నవంబర్ లో కూడా వేసింది. ఇవాళ ఏమంటాడు, పైసలు ఏమంటాడు. కాబట్టి అన్నలారా, అక్కలారా, అందరు ఆలోచించుకుని కేసీఆర్ మాటలు 10 వేషాల మాటలు ఉంటాయి. ఈయన పూటకో విషయం కడతాడు, తగులుబాయి మాటలు ఈయన ఇప్పుడు కాదు, ఈయన టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు కూడా ఎన్నో మోసాలు చేసిన అటువంటి నాయకుడు కేసీఆర్. ఒక దుబాయ్ ఏజెంట్ అటువంటి మోసగాడు ఈయన బాగా తగులుబాయి. దయచేసి ఇప్పుడు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా దయచేసి ఎక్కడైనా సంఘటనలు మన అంగీ గుర్తే ఉన్నాయి. ఇలా మోడీ చేసింది ఏంటంటే నిరుపేదలకు కాదు, చేసింది మేలు. అంబానీ గాని పరిశ్రమ వేత్తలకి ఆయన మోడీ అన్నదండలు ఉన్నాయి, కానీ నిరుపేద కుటుంబాలకు చూసుకునే చేసింది శూన్యమే. అలాగే మోడీతో జోడీ కట్టిన మన కేడి కేసీఆర్ కూడా ఇక్కడ ఏమవలంబిస్తున్నారంటే ఇద్దరు కూడా దొంగ దొందే వారి ప్రవర్తన